తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను నేడు బీఆర్ఎస్ నిర్వహించనుంది. ఈ సందర్భంగా సాయంత్రం గన్ పార్క్ వద్ద అమరవీరులకు మాజీ సీఎం కేసీఆర్ నివాళులర్పించనున్నారు. అనంతరం గన్ పార్క్ అమరవీరుల స్థూపం నుంచి సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న అమరజ్యోతి వరకు 10,000 మందితో ర్యాలీ చేయనున్నారు. ఈ ర్యాలీని కేసీఆర్ ప్రారంభిస్తారు. రైట్, నేడు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరగనున్నాయి. గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి ర్యాలీని ప్రారంభించనున్నట్లుగా తెలుస్తోంది కేసీఆర్. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు. సునీల్, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని కూడా నిర్ణయించారు కేసీఆర్. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 6 గంటలకు గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద కేసీఆర్ చేరుకుంటారు. అక్కడ అమరవీరులకు నివాళులర్పిస్తారు. ఈ లోపాగానే అన్ని జిల్లాల నుంచి కార్యకర్తలందరూ కూడా పబ్లిక్ గార్డెన్ చేరుకోవాలని ఇప్పటికే పార్టీ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున అన్ని జిల్లాల నుంచి పబ్లిక్ గార్డెన్ కు బీఆర్ఎస్ కార్యకర్తలు రాబోతున్నారు. తర్వాత అమరవీరులకు నివాళులర్పించిన తర్వాత గన్ పార్క్ అమరవీరుల స్థూపం నుంచి సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న అమరజ్యోతి వరకు ర్యాలీ నిర్వహిస్తారు. ఈ ర్యాలీని కేసీఆర్ ప్రారంభిస్తారు. మొత్తం 10,000 మందితో ఈ ర్యాలీని ప్రారంభించబోతున్నారు. ఇక మరోవైపు రేపు జూన్ 2 నాడు జాతీయ జెండా, పార్టీ జెండాను తెలంగాణ భవన్ లో కేటీఆర్ ఎగరవేస్తారు. ఈ కార్యక్రమానికి కేసీఆర్ కూడా హాజరవుతారు. ముఖ్యంగా కేసీఆర్ 10 గంటల ప్రాంతంలో తెలంగాణ భవన్ కు వస్తారు. ఆ తర్వాత తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేస్తారు. ఆ తర్వాత ఆయన అక్కడికి వచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి కూడా మాట్లాడతారు. ఇక మరోవైపు రేపు తెలంగాణ భవన్ లో పార్టీ సమావేశం, అదేవిధంగా ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఉద్యమకాలం నాటి గుర్తులను గుర్తు చేసేందుకు ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు. జూన్ 3 నాడు అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో జాతీయ జెండాలు, పార్టీ జెండాలను జిల్లా పార్టీ అధ్యక్షులు ఎగురవేస్తారు. ఆ తర్వాత ఆసుపత్రులు, అనాథ శరణాలయాల్లో స్వీట్లు, పండ్లు పంపిణీ కార్యక్రమం అయితే కొనసాగుతుంది. మొత్తం మీద 3 రోజుల పాటు ఆ కార్యకర్తలందరికీ కూడా షెడ్యూల్ విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం అన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ రెడీ చేసింది. రైట్ చందు.